హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే కనిపిస్తున్న గంట చిమ్మని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఏపీటెట్ వెబ్సైట్లో మనం ఒక మార్పును గమనించవచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే ఇక్కడ చూడవచ్చు, నిన్నటి వరకు ఓన్లీ ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ మాత్రమే ఉన్నది. ఇక్కడ దానికి ఇప్పుడు ఈరోజు యాడ్ చేశారు మాక్ టెస్ట్ అని మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఎవరెవరికి కావాల్సిన ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. పేపర్ వన్ వాళ్ళు తెలుగు మీడియం అయితే ఎగ్జామ్ ఏ భాషలు రాయాలనుకుంటున్నారో వాళ్ళకు కానీ ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్ పేపర్ తెలుగులో కావాలంటే తెలుగులో, ఉర్దూలో కావాలంటే ఉర్దూలో, హిందీలో కావాలంటే హిందీలో, ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. పేపర్ వన్ చూడొచ్చు ఫ్రెండ్స్, పేపర్ వన్ సంబంధించిన మాక్ టెస్ట్లు ఇచ్చారు, అలాగే పేపర్ టూకి సంబంధించిన మాక్ టెస్ట్లు ఇచ్చారు. అలాగే పేపర్ టూలో సోషల్ ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే పేపర్ టూలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించిన వాళ్ళవి కానీ ఎగ్జామ్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే పేపర్ త్రీకి సంబంధించి కానీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సబ్జెక్టులు ఫ్రెండ్స్, మనం వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ శాంపుల్గా చూద్దాం. తెలుగును చూసుకుంటే పేపర్ వన్లో తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ మీకు స్క్రీన్ మీద అపేర్ అయింది ఫ్రెండ్స్. దీని మీద స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా అపేర్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అవి మీరేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళే ఇస్తారు. ఇదేంటంటే మాక్ టెస్ట్ కాబట్టి ఫ్రెండ్స్ మీరేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే డైరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది అపేర్ అయింది ఫ్రెండ్స్. క్యాండిడేట్ డీటెయిల్స్ అని మీకు, మీరు రేపు రాయబోయే ఎగ్జామ్లో కూడా ఈ విధంగానే మీకు స్క్రీన్స్ అనేది అపేర్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే మీకు ఈ విధంగా ఇస్తున్నారు. డైరెక్ట్గా మాక్ టెస్టే ఇవ్వచ్చు, కానీ ఇవి అన్ని డీటెయిల్స్ అన్ని ఎందుకు ఇస్తున్నారంటే, రేపు నాడు మీరు ఎగ్జామ్ రాయబోయేటప్పుడు మీ ఇక్కడ ఆ టెస్ట్ వన్ దగ్గర మీ లాగిన్ ఐడి అనేది ఉంటుంది, ఆ టికెట్లలో ఉంటుంది ఫ్రెండ్స్. మీ పేరు, అలాగే అడ్రస్, ఎగ్జామ్ కోడ్కు సంబంధించి, అలాగే సబ్జెక్ట్ కోడ్లు అవన్నీ మీకు అపేర్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు కన్ఫామ్ మీద క్లిక్ చేయండి. కన్ఫామ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది అపేర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ మీరు చదువుకోండి. ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో కలర్స్ ఇచ్చారు కదా, నాలుగు కలర్స్, ఏమేమి కలర్స్ ఏంటి అని అవి కానీ మీరు గమనించండి. ఇవన్నీ చదివినాక ఐ హ్యావ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది అపేర్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు స్క్రీన్ అపేర్ అయింది. ఈ విధంగా ఎందుకంటే ఫ్రెండ్స్ ముందుగా ఒక 10 క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు, 10 లేకపోతే 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అవి ఎందుకంటే మీకు అలవాటు పడడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ 5 క్వశ్చన్లు అనేది ఇస్తారు. వీటిలో క్వశ్చన్ ఇచ్చినాక మీరు ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అవి ఏంటంటే మీరు అలవాటు పడడానికి ఆన్సర్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఏదో ఒక ఆన్సర్ మీద నెక్స్ట్ క్వశ్చన్ అని కొడితే మీకు ఇంకొక క్వశ్చన్ వల్ల అపేర్ అయింది ఫ్రెండ్స్. తర్వాత
అలా ఈ విధంగా మీరు ఆన్సర్స్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర గ్రీన్ కలర్లో ఉంది కదా, అంటే మీరు క్వశ్చన్ చేశారు, ఆన్సర్ చేశారు అన్నట్టు అర్థం ఫ్రెండ్స్. అలాగే చేయకుండా మీరు ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే మీకు మూడో క్వశ్చన్ అనేది అపియర్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మీరు ఆన్సర్ చేసిన దగ్గర ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చేశారని చూపిస్తుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నో ఫోటో అవైలబుల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్ హాల్లో అయితే మీ ఫోటో ఉంటుంది, కింద సైన్ అనేది అపియర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రివ్యూ సబ్జెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూశారు సబ్జెక్ట్ శాంపిల్ సబ్జెక్ట్ అని. ఈ ఐదు క్వశ్చన్స్ చేశాక ప్రివ్యూ సబ్మిట్ మీద క్లిక్ చేయమని ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ప్రివ్యూ సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. ఆ విధంగా సబ్మిట్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు మీరు అటెంప్ట్ చేసినది ఎన్ని అటెంప్ట్ చేశారు ఎన్ని అటెంప్ట్ చేయలేదు అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్, నాలుగు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదని చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మన మెయిన్ ఎగ్జామ్లోకి పోవచ్చు ఫ్రెండ్స్. నెట్ కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. ఇది ఎట్లా అంటే రియల్ టైం ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు గమనించండి, రియల్ టైం అయితే ఎలా ఉంటుంది, రేపు మీకు ఎగ్జామ్ అయిపోయినా కానీ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్ అనేది ఇక్కడ పైన ఇంగ్లీష్లో కింద తెలుగులో అపేర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. గమనించవచ్చు మీరు చూశారు కదా ఇక్కడ టైం కార్నర్లో చూడండి ఫ్రెండ్స్, 1 hour 59 seconds అని, 1 hour 59 minutes and 24 seconds అని చూపిస్తుంది కదా. ఆ విధంగా టైం అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టైం మీరు చూసుకుంటూ ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. అలాగే మీకు క్వశ్చన్ ఇచ్చారు కదా, ఈ ఒక్క క్వశ్చన్ను నేను రివీల్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ రియల్ టైం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాక్ టెస్ట్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని ట్యాగ్లో పెట్టుకున్నారు అండ్ ట్యాగ్డ్ అండ్ అటెంప్ట్ అంటే మార్క్ ఫర్ రివ్యూ అని ఇంతకుముందు నా వీడియోలలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ఎన్ని అటెంప్ట్ చేయలేదు, 150 questions అటెంప్ట్ చేయలేదు అని ఇక్కడ స్క్రీన్ మీద అపియర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనించవచ్చు మీ ఫోటో సిగ్నేచర్ కింద అపియర్ అవుతుంటాయి. మీరు డైరెక్ట్గా 1వ క్వశ్చన్ నుంచి 133 questionకి వెళ్ళాలంటే 133 questions మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా 133 questions మీదకి మీరు వెళ్ళవచ్చు. ఈ విధంగా మీరు మీ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనించండి, మీరు ఇవి మొబైల్లో కాకుండా ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇంటర్నెట్కి వెళ్ళి 1-3 hours అయినా కానీ అక్కడ స్పెండ్ చేసి అక్కడ పోయి మీరు ఎగ్జామ్ రాసుకుంటే మీకు రియల్ టైం అనుభూతి ఎలా ఉంటుందో ఆ విధంగా అనేది అనుభూతి చెందవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ సజెషన్ మాత్రమే, మీరు పాటిస్తే పాటించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అయిపోయినాక ఫ్రెండ్స్ అది ఆటోమేటిక్గా దానితో అదే క్లోజ్ అయ్యింది ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలన్నా కానీ అది క్లోజ్ కాదు, ఎందుకంటే 2 గంటలు అయిపోయేంత వరకు ఈ ఎగ్జామ్ అనేది క్లోజ్ కావద్దు. 2 గంటలు అయిపోయిన తర్వాత క్లోజ్ అయ్యి ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, మీరు 5 questions ఇచ్చారు కదా, అలా 5 questionలో మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు అనేది ఒక సైడ్ ఇస్తారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు అనేది ఒక సైడ్ ఇస్తారు. అవి కానీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏది చూపించడం లేదు, ఎందుకంటే 2 hours మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది చూపించడం లేదు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.